Thank you.
సత్కరించాలని కోరుతూ అదేవిధంగా మీడియా మిత్రులకు పత్రికా మిత్రులకు స్వాగతం సుస్వాగతం. మాకు సహకరిస్తున్న పోలీస్ బృందానికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా శ్రీధర్ గారు ఉత్తర సైన్య దళాన్ని వెలుగులోకి రాసిన కోరుతున్నాం. ఇక సభావేదిక సర్దుమలిగిన తర్వాత మన కార్యక్రమాన్ని ముగించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది ముఖ్యులు ఈ కార్యక్రమానికి పనిచేసిన వాళ్ళను వేదిక పిలవలేకపోయినందుకు మమ్మల్ని క్షమించాలి. పిలిచిన వాళ్ళ మాత్రం గొప్ప వాళ్ళం కాదు, కింద కూర్చున్న చిన్నవాళ్ళు కాదు. ఎవరైనా మీరు పొరపాటు చేస్తే ఫస్ట్ క్షమించి పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగాలి, సాగే విధంగా సహకరించగలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్య అతిథి శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ జయపాడ్యాదవ్ గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆచార్య గారు, పట్టణ ప్రథమ పౌరులు శ్రీశైలం గారు, టీడీపీ ఇన్ఛార్జ్ బాలస్వామి గౌడ్ గారు, రామకృష్ణ గౌడ్ గారు, నాగేష్ సదానందం ఆనంద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, భాషణ యాదవ్ గారు, మిగతా పెద్దలందరూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పట్టణ బీసీ కల్వకుర్తి కన్స్టిట్యూన్సీ గ్రామాల నుండి వచ్చినటువంటి బీసీ యువకులు, బీసీ నాయకులు మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మన తాతలు ఒక 50 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ కిందికి వెళ్ళినట్లయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన తాతల పరిస్థితి, తర్వాత కాలంలో 30-20 ఏళ్ళ కింద మన తండ్రుల పరిస్థితి, ఈ రోజున మన పరిస్థితిలో చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని చేసినా కూడా అంతిమంగా రాజ్యాధికారం అనేది ముఖ్యం. రాజ్యాధికారంలో మన వాట ఎండమావిగా అయింది. కాబట్టి ఈరోజు దాగుల శ్రీనన్న గారు రాష్ట్రం మొత్తం చైతన్యవంతం చేయడం కోసం ఈ యాత్రను తీసుకున్నారు. మేము ఏ పార్టీకో ఏ వ్యక్తికో ఏ కులానికో వ్యతిరేకం కాదు,
ఎన్టీసీలు ఎస్సీ ఎస్సీల కల్పని బహుజన రాజ్యం ఏర్పాటు దిశగా తొలిగారు ఎత్తినటువంటి జాతుల శ్రీనివాస గౌడ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సమాజంలో ఉన్న అన్ని అట్టడుగు వర్గాలు ఈరోజు చైతన్యవంతమైనటువంటి సందర్భం. మనం మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి. ఎవరికో అమ్ముడుపోయే విధంగా కాదు, ఎవరో మనం పాలించాల్సిన అవసరం లేదు. మన తిండి మనం తింటున్నాం, మన పిల్లలు మనం చదివిస్తున్నాం, మన కష్టాలతో మనం వస్తున్నాం. కాబట్టి అంతిమంగా రాజ్యాధికారం వైపు నడవాల్సిన సందర్భం ఇది. కాబట్టి మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మన ఆత్మగౌరవాన్ని మాత్రం నమ్ముకోదు. తెలంగాణ సాధించిందే నీళ్లు నిధులు నియామకాలతో పాటు ఆత్మగౌరవం కోసం. ఆ ఆత్మగౌరవం లేకపోతే చావు అంతకంటే ఉత్తమం. కాబట్టి ఏ వ్యక్తికి ఉండాల్సినటువంటి పని లేదు. మనం ఈరోజు చట్టసభల్లో 119లో ఓన్లీ 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మన జనాభా 53% ఉంటే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. సరే, కొన్నిసార్లు మనం ఇంకా వెనకబడినందుకు కారణంగా కొంత రాలేకపోయినా కూడా న్యాయంగా గెలవాల్సినటువంటి సందర్భాలలో కేసుల్లో కూడా అందరూ ఒక్కటే మనకు అసలు టికెట్ రాకుండానే చేస్తున్నారు. మరి ఆ విధంగా దాన్ని ఓవర్కమై అన్ని పార్టీలు కూడా బీసీలకు తప్పకుండా సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని కల్పించాలంటే మనందరం ఒక్క తట్టు మీదకి రావాలి. అంతేకాదు మిత్రమా, మన మహబూబ్నగర్ జిల్లాను తీసుకున్నట్లయితే ఒకనాడు అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం దాదాపు 7 నుండి 8 మంది ఎమ్మెల్యేలు, 2 బీసీ మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్ రాములు గారు, మంత్రి గారు, ఒక ఎస్సీ మంత్రి గారు కూడా ఒకే జిల్లాలోనే ఉండే. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లుంది? మనం అడుక్కున్నా మనల్ని పట్టించుకునే వాళ్ళు లేడు. కాబట్టి మన సమాజం చైతన్యవంతం కావాలి. మనం ఎవరికి ఎవరికి పుట్టుకతో శత్రువులం కానే కాదు. ఏ పార్టీలో ఉన్నా ఎవరికి అన్యాయం జరిగినా గలమెత్తాల్సినటువంటి బీసీ బిడ్డలు ఈరోజు నోరు మూసుకుంటూ కూర్చుంటే మన తరాలు, మన మనవలు, మన పిల్లలు అందరూ కూడా మనం చీదరించుకుంటారు. ఎప్పుడైతే మనిషిలో చైతన్యం వచ్చి ముందుకు సాగాలో ఆ రోజు నిష్క్రియ ప్రయత్నం వహించినట్లయితే సమాజంలో మనకు గౌరవం ఉండదు. ఎమ్మెల్యే కావడం గొప్ప ఎంత మాత్రం కాదు. ఎమ్మెల్యే కావడానికి ఎవరెవరు అడ్డంకి వచ్చినా ఏమేమి చేసినా ప్రజలు జీవిస్తే బీసీ బిడ్డలు ఎమ్మెల్యే అవుతారు. ఎందుకంటే 53% ఉన్నాం కాబట్టి. కానీ అసలు అడుగులే అని చెప్పకుండా మా కాళ్ళ నెలకి కట్టి పడేస్తే మాత్రం బీసీ సమాజం తిరగబడాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి ఈరోజు జాతుల శ్రీనం చేస్తున్నటువంటి యాత్రకు గత 3 నెలలుగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఆయన చెప్పిన ఆదేశాల ప్రకారం కొల్లాపూర్లో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం ప్రతి దగ్గర బ్రహ్మ రకం వస్తున్నారు. మేమంతా ఉన్నామన్న శ్రీనా నువ్వు ముందుకు పో, మేము తప్పకుండా గడువు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడతాం. ఏ పార్టీ ఉన్నా మనం ఒక ఉద్యమం ఉత్తృతంగా చేసినట్లయితే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్సీ నాయకులు ఒక్కటే రాజ్యాధికారం వైపు అడుగులేస్తాం. ఎప్పుడు ఏ పార్టీలో ఉన్న వ్యక్తి కూడా ఎప్పుడో ఒకసారి బహుజన రాజ్యం ఏర్పడకపోతుందని ఎదురుస్తున్నాడు. బీసీలకు అధికారం రాకపోతుందని ఎదురుస్తున్నాడు. అన్యాయమైనప్పుడు ప్రతిసారి వారికి అన్యాయమైన మనం ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది, ఆ రోజు సందర్భం రాలే. ఈరోజు జాతీయ ఒక ఉద్యమం ఉధృతంగా తీసుకువెళ్తున్నాడు. మనం ఏ వ్యక్తి కానీ ఏ పార్టీ కానీ ఏ కులానికి కానీ వ్యతిరేకం కాదు. న్యాయంగా మనకు రావాల్సిన మాట కోసం కొట్లాడుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనసులో ఏ మాత్రం శంక పెట్టుకోకుండా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని సభాముఖంగా తెలియజేస్తూ వర్షం వచ్చేటట్టుగా ఉంది. ముఖ్యమైన వ్యక్తులు మాట్లాడాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తాం. ప్రారంభ ఉపన్యాసాన్ని మేము ముగిస్తాం. మన సీట్లు మనం తెచ్చుకుందామన్న ఒక నినాదంతో రాష్ట్రం మొత్తం ఉప్పేల మీ అందరి ఆదరాభిమానులతో ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా యాత్రను కొనసాగిస్తున్న మన అన్న శ్రీ జాజుల శ్రీనివాస గౌడ్ గారిని, వారి సందేశాన్ని మీరు విని మీ మనసులో ప్రతిష్ఠించుకొని మీకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఎవరు మీకు ఎందుకు అనిపిస్తే బీసీ, ఆ బీసీకి మీరు మద్దతు తెలపాలి. బహుజన రాజ్యాధికారానికి పాఠం వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాజుల శ్రీనివాస గౌడ్ గారిని మాట్లాడవలసిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తను విదేశాలలో ఉండి పెద్ద చదువు చదివాడు, విదేశాలలో ఉండి లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా నా ప్రాంతం, నా జాతి, నేను పుట్టిన గడ్డ మీద సేవ చేయాలనేటువంటి మమకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటిదాకా ఇప్పుడు సభాధ్యక్షులు అన్న ఇంత కష్టపడి అందరి సహకారం, అందరూ ఐక్యమత్యంతో ఆర్నే చేసినటువంటి అన్న బాలాసింగ్ గారికి, అదేవిధంగా నేను వాస్తవంగా అనుకున్నా మీడియా మిత్రులు ఉన్నారు. మొన్న రాజ్యసభ అనౌన్స్ చేసినప్పుడు 100కి 100% ఒక యాదవులకు ఒక రాజ్యసభ ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు వెంటనే నా మైండ్లో నా ఆలోచనలో ఒకటే ఒక పేరు దక్కింది. ఆ పేరే జైపాల్ యాదవ్ అన్న. కానీ మా జిల్లా నల్గొండ జిల్లా
అన్న బడుగుల లింగయ్య యాదవ్ దక్కింది. ఆయన కూడా మన బీసీ సోదరుడే. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బీసీ ఎమ్మెల్యేలను మొత్తం కూడగట్టి బీసీ ఎమ్మెల్యేల పోరాన్ని ఏర్పాటు చేసి దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి అన్న జయపాలన్న గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆచారన్న, నేను తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు తిరిగినప్పుడు నా ఉపన్యాసంలో యూట్యూబ్లో చూడండి, రికార్డు చూడండి, నా ఉపన్యాసంలో ఇద్దరు పేర్లు ఉంటాయి. ఒకటి కాసో శ్రీకాంతారి, రెండు ఆచారన్న. ఎందుకంటే ఆచారన్న కల్వకుర్తిలో వారు పోటీ చేసినప్పుడు ఆ దేవునికి మొక్కుకున్నాం. ఎందుకంటే అయ్యో ఆచారన్న గెలిస్తే బాగు, తక్కువ కొట్టుతాడు కదా, అయ్యా భగవంతుడు ఆ దేవుడు అనేవాడు ఉంటాయని గెలిపించాలి. అయినా ఈరోజు ఆయన బడుగుల ఎమ్మెల్యేగా నేను నా గుండెల్లో పదిలమైన స్థానం ఉన్నది అట్లాంటి అన్నగారికి. అదేవిధంగా అన్న డైనమిక్ డేరెంట్ డాష్ ఆనంద్ కుమార్ అన్నగారికి, అదేవిధంగా మన చైర్మన్ శ్రీశైల్ అన్నగారికి, మా అన్న మేము కొంత కుటుంబ సభ్యులం. ఎందుకంటే నగేష్ గౌడ్ గారు, మేము బీసీ ఉద్యమంలో 15 సంవత్సరాల సార్ పనిచేస్తున్నాం. ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వాళ్ళ ఇంటికి పోవడం, మేము భోజనం చేయడం, ఒక కుటుంబ సభ్యునిగా మాకు పెద్ద బాబాయిగా నేను అనుకుంటా అన్న బాలసన్న గారికి. అదేవిధంగా ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు, కొల్లాపూర్లో 10,000 మంది పెద్ద ఎత్తున మొదటి రోజే ఈ బీసీ రాజకీయ చైతన్య యాత్రకు జీవం పోసి ఊపిరించినటువంటి మా మిత్రుడు యువ నాయకుడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ గారికి. అదేవిధంగా ఇప్పుడే అచ్చంపేటలో బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెట్టినటువంటి మా అన్న కాశన్న యాదవ్ గారికి. అదేవిధంగా ఇంటి పేరునే, వాస్తవంగా ఇంటి పేరు పేరు నాకు తెలియదు, అమ్మ పేరే ఇంటి పేరు పెట్టుకున్నటువంటి అన్న మా ఆత్మీయులు, సొంత నా సోదర సమానులు మైసిగంజ సీనన్న గారికి. అదేవిధంగా అన్న బీసీ సప్లాను సదానందమన్న గారికి, బిఎస్సి రాజేంద్రన్న గారికి, అదేవిధంగా బిఎస్సి అన్న జంగన్న గారికి, అన్న రాజేంద్ర గారికి, అదేవిధంగా అన్న బుగ్గన్న లాస్ట్ ఈ సినిమా నుంచుడు బుల్లెట్ దిగిందా లేదా అంటారు చూడు, నేను సినిమాలు చూడను కాబట్టి బుల్లెట్ మాత్రం లాస్ట్ బాగా దించిండు అన్న బుగ్గన్న గారికి. అదేవిధంగా నాతో పాటు ఈ బస్సు యాత్రలో యాక్టివ్గా పాల్గొన్నటువంటి మా కనకర శ్యామకుర్మ గారికి, అదేవిధంగా కొత్తకూరులో ఇన్ని వేలాది మంది వచ్చినటువంటి నా కుల బంధువులందరికీ పేరు పేరున నా యొక్క సామాజిక ఉద్యమ వందన. నేను బస్సు యాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు అసలు యాక్చువల్ రూట్ బస్సు యాత్ర చర్చల మీద అందిందే. నేను చూడలేదు బీసీ మేధావులందరూ ప్రొఫెసర్ కలిసి బస్సు యాత్ర రూట్ ప్లాన్ చేసి, నేను బస్సు యాత్ర ప్లాన్ చేసి బయలుదేరినప్పుడు అక్కడ మైసిగంజ్ కనపడతలేదు నాకు ఆ రూట్లో. నేను చెప్పాను తెలంగాణలో అత్యంతంగా కోట్లాది మంది ఇష్టపడి ఒక బహుజనుల ఆరాధ దైవం అమ్మ మైసిగండి తల్లి కాబట్టి ఆ మైసిగండి తల్లి పాదాలకు ముక్కిన తర్వాతనే మనం ఈ రాజకీయ చైతన్య యాత్ర చేయాలని చెప్పి నేను వచ్చి ఆడ మైసిగండి గారికి, మైసిగండి తల్లికి పూజ చేసినప్పుడు ఒకటే మొక్కాను, రెండు మొక్కులు మొక్కాను, అమ్మ ఈ రాష్ట్రం ఉన్నటువంటి బహుజన వర్గాలను సల్లగా చూడు, అందరికీ ఆత్మగౌరవం వచ్చే విధంగా చూడు, రెండు ఇది ఆ తల్లి కల్వకుర్తి నియోజకవర్గంలో ఉంది కాబట్టి 2018లో తల్లి నువ్వు మా వాళ్ళ బీసీల మనసును మొత్తం పార్చి బీసీలే బీసీకి ఓటేసుకునే విధంగా కల్వకుర్తి గడ్డ మీద ఒక బీసీ ఎమ్మెల్యే గెలిపించాలి అని చెప్పి మొక్కలేదు. ఇవాళ ఈ రోజుతోటి ఇప్పుడు మాట్లాడడంతో ఈ 4 రోజులు ఉమ్మడి పాలమూరు జిల్లాను వదిలిపెట్టి తెల్లారి నల్లగొండ జిల్లాకు నా బస్సు యాత్ర స్టార్ట్ అయిపోయింది. కానీ ఈ వేదిక మీద కూర్చున్నప్పుడు, నేను పాలమూరుకు వచ్చినప్పుడు నేను అనుకున్న పాలమూరులో ఎట్లయితుందో ఏమో నా చైతన్య యాత్ర, నా బీసీలో రాజకీయ పార్టీల కింద ఉండిపోయేది, నా బస్సు యాత్రకు స్వాగతం పలుకుతురా లేదా, నా బస్సు యాత్రను ఒంటరిగా చేసి బీసీల ఆత్మగౌరవాన్ని బీసీలను పచ్చగా చేస్తారేమని భయపడ్డా. కానీ ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత స్వాగతం ఇవాళ నా జీవితంలో ఎప్పుడు నేను బతుకున్నాను ఈ రోజు మర్చిపోనని చెప్పి సదా గుర్తు చేస్తున్నా.
నేను ఆ తల్లిని ఆ దేవుని కోరుకుంటున్నా, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ పాలమూరు జిల్లాలోనే పుట్టాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇలా ఎందుకంటే ఇంత ఆప్యాయతమైనటువంటి ప్రజలు ఉన్నారు, ఇంత అనురాగం తీసేటువంటి ప్రజలు ఉన్నారు, ఇంత చైతన్యం ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. కానీ రాజకీయంగా మనకు రావాల్సిన వాటా దక్కించుకోవడంలో మాత్రం వెనకడుగులో ఉన్నారనే విషయం ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ ఎందుకు ఇంత రాత్రి ఈ సభలు పెట్టుకోవాలి, ఎందుకు ఈ సమావేశాలు పెట్టుకోవాలి? రాజకీయ పార్టీ మీటింగ్ పెడితే అందులో ఎమ్మెల్యే ఉంటారు, మినిస్టర్ ఉంటాడు, ఎక్స్ మినిస్టర్ ఉంటాడు, 4 పైసలు ఉంటారు. కానీ ఇలా బీసీ సంఘ మీటింగ్ పెట్టుకోవాలంటే ఈ వేదిక, ఈ కుర్చీలు, ఈ టెంట్, ఈ మైకు ఉట్టిగా రావు. 2 మళ్ళీ ఆ పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు 3-4 లక్షల రూపాయలు మినిమం అయితేనే ఈ సభ అవుతుంది. మరి ఇంత నైలు పెట్టుకొని మీటింగు, ఇన్ని వేల మంది వచ్చిన తర్వాత మనం ఖాళీ కుర్చీలో కూర్చొని ఉట్టిగానే పోదామా? ఈ మీటింగ్ తోటి ఈ రాత్రి పూట నేను హైదరాబాద్ వదిలిపెట్టి, మా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నా రక్త సంబంధికులు, నా కులములతో మాట్లాడితే నేను కొంచెమన్నా మారతాను, ఖచ్చితంగా సామాజిక చైతన్యం వస్తానని చెప్పి నేను ఈ రకంగా మాట్లాడుతున్నా. కాబట్టి దీనితోటి ఈ మీటింగ్ తోటి ఇలా ఈ కల్వకుర్తి రాజకీయ చరిత్రను తిరగరాదామా ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సభను గుర్తు చేస్తున్నా. ఎన్ని రోజులు ఒకసారి ఆలోచన చేయండి. ఏ ఉద్యమంలో అయినా ఇలా భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ ఉద్యమంలో అయినా బీసీల త్యాగాలు లేనటువంటి ఉద్యమం లేదు. ఏ ఉద్యమంలో తీయండి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది భూమి భుక్తి విముక్తి కోసం, ఇవాళ వ్యక్తి చాకిరి నిర్మూలన కోసం జరిగినటువంటి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4,000 మంది తమ అమరవీరులు అయ్యారు. అందులో దొడ్డి కుమరయ్య కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, అదేవిధంగా బొమ్మమోని ధర్మవృక్షం కావచ్చు, బండి యాదగిరి కావచ్చు, సుద్దాల హనుమంతు కావచ్చు, ఎంతో ఈ నేల తల్లి విముక్తి కోసం వాళ్ళ విలువైన ప్రాణాలను దారపోశారు. అదేవిధంగా 1969లో జై తెలంగాణ అనే ఉద్యమం జరిగింది. 1969లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఆంధ్ర పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో 369 మంది విద్యార్థులు తమ రక్తాన్ని చిందించి ఇలా తెలంగాణ తల్లి విముక్తి కోసం వాళ్ళ ప్రాణాలను దారపోశారు. అందులో కూడా ఆ 369 మందిలో కూడా పోలీసు గుండుకు తన గుండెను తొలగించినటువంటి విద్యార్థి ఒక బీసీ విద్యార్థి అనే విషయాన్ని మనం అందరం మర్చిపోవద్దు. అప్పటి నుంచి మొదలుకుంటే తెలంగాణ వాదాన్ని, తెలంగాణ నినాదాన్ని ప్రపంచం నలువైపులా చాటి చెప్పినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ నుంచి మొదలుకుంటే ఒక్కసారి ఆలోచన చేయండి, తెలంగాణ రాష్ట్రం కావాలని ఇప్పుడు కాదు 1969లోనే మొదటిసారి తన మంత్రివర్గ పదవికి రాజీనామా చేసినటువంటి కొండ లక్ష్మణ్ బాబు వరకు మన జాతి బిడ్డలు అనే విషయాన్ని మనం అందరం మర్చిపోవచ్చు. అదేవిధంగా కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆమర నిరాతి చేసినప్పుడు కేసీఆర్ దచ్చుడు తెలంగాణ ఉచ్చుడు అని చెప్పి కేసీఆర్ ఇట్నే ఆమరం గారి నుంచి బయలుదేరి ఆ బయలుదేరినప్పుడు ఇవాళ వర్షం వస్తుందని మనం ఆలోచిస్తున్నాం. కానీ నల్లగొండ బిడ్డ కాసో శ్రీకాంతారి ఇవాళ నా చాలుతోటైనా ఆంధ్ర పెట్టుబడిదారులు ఎక్కడ తెలంగాణ ఉద్యమం ఆగిపోతుందో అని కుట్రలు చేస్తారు. కాబట్టి నా చాలుతోటైనా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఇవాళ తను పెట్రోల్లో మాడిపోతూ కూడా జై తెలంగాణ అని చెప్పి అంబేద్కర్ సాక్షిగా ప్రాణాలు తినటువంటి ఇవాళ బిడ్డ కాసో శ్రీకాంత్ మొదలుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో జేఏసీగా ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులకం చెలో అసెంబ్లీ పిలిపిస్తే ఆ బిడ్డ సిరిపురం యాదయ్య చెలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకుంటే నా చాలుతోటైనా తెలంగాణ రావాలని చెప్పినటువంటి సిరిపురం యాదయ్య నుంచి మొదలుకుంటే ఇవాళ కానిస్టేబుల్ కృష్ణయ్య మీకు అందరూ తెలుసుకోలేదో పోలీస్ యూనిఫామ్ ఉన్నాడు, పోలీస్ డ్రెస్ లో ఉండి వాటర్ ట్యాంక్ ఎక్కింది, పోలీసులు భార్య బిడ్డని పిల్లలు వినిపించారు, దాడి దిగు దాడి నువ్వు చనిపోవద్దు, నువ్వు దిగు నువ్వు చనిపోతే మేము అనాదరం అవుతాం, ఈ జీవితంలో నుంచి ఎన్ని కోట్లైనా కొనవచ్చు కానీ నీ జీవితం మీద రాదు దాడి అంటే ఎక్కడ కూడా కనికరించకుండా నా చావుతోటైనా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తన సర్వీస్ పిస్టల్ తోటే కాల్చుకొని చనిపోయినటువంటి కానిస్టేబుల్ కిష్ట వరకు
వందల మంది మన బీసీ బిడ్డలే అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి, బయట మనం సకల జిల్లా సమ్మె చేసి కిరణ్ కుమార్ రెడ్డికి జీతం రాకుండా చేసి పార్లమెంట్ లో వినిపించింది ఎవరు? సకల జిల్లా సమ్మె చేసింది మనం. కానీ ఉద్యమాలు మనం చేశాం, జేఏసీలు మనం చేశాం, త్యాగాలు మనం చేశాం. ఉద్యమాల ఆఫీసులకు టికాన లేకపోతే కొండ లక్ష్మణ్ బాబుజీ తన సొంత ఇల్లునే ఉద్యమ పార్టీ కార్యాలయానికి ఇచ్చాడు. ఉద్యమాలు మనం చేశాం, అదేవిధంగా బోనం ఎత్తుకున్నాం. కానీ ఏమైంది? ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక న్యాయం జరుగుతుంది, చిన్న రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పి మనం కూడా ఇదే కలుగుతున్నాం. కులవృత్తుల ప్రదర్శన చేశామనే విషయాన్ని మనం అందరూ మర్చిపోదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది అభివృద్ధి విషయంలో నేను చదివాను. వాస్తవంగా మేము అడిగినప్పుడు, ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు అన్న, సార్ మా పిల్లలు పేదింటి బిడ్డలు పెద్ద కులంలో ఇంగ్లీష్ చదువులు చదువుతున్నారు, మా పేద బిడ్డలు కూడా ఇంగ్లీష్ చదువులు చదవాలంటే 111 గురుకులాలు పెట్టారు స్వాగతించడం. ఎస్, ఎవరు మంచి పని చేస్తే వాళ్ళు స్వాగతిస్తారు. అయ్యా మా ఊళ్ళు ఇంగ్లాండ్, అమెరికా పోయి 20 దేశాలు చదువుకోవాలి, పూల్ యూనివర్సిటీ స్కాలర్షిప్ పెట్టంటే 20 లక్షల స్కాలర్షిప్లు పెట్టారు. ఇలా మన పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులు నేను ఇంకా చేస్తున్నా, మీ పిల్లలు అమెరికా పోవాలన్నా, ఆస్ట్రేలియా పోవాలన్నా, కెనడా పోవాలన్నా, 20 దేశాల్లో ఎక్కడ చదువుకోవాలన్నా విమానం టికెట్తో పాటు 20 లక్షల రూపాయలు ఫ్రీ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయించడం అని చెప్పి తీసుకున్నా. భాష మారింది తప్ప రాజకీయ గుణంగిరి మన బీసీలలో మారలేదనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇవాళ మనం కనుక ఐక్యమత్యం కాకపోతే, ఇవాళ మనం కొద్ది సోడితోటి బతకపోతే, కొద్ది తోటి సామాజిక స్పృహ లేకపోతే, రేపు మన పిల్లలు కూడా ఆలోచించండి. మన పిల్లలు కూడా వారి పిల్లగాన్ని సార్ సార్ అంటాడు, మన మనుమడు వారిని సార్ సార్ అంటాడు, మన మన కొడుకు వాళ్ళని పటేలమ్మ అంటాడు, మన మనుమడు వాళ్ళని దొరసానమ్మ అంటాడు. కాబట్టి మనం ఇప్పటి నుంచే ఇవాళ జనాభా మనం ఎక్కున్నాం. ఎంత బాధ అనిపిస్తుందంటే నేను రెండు చిన్న ఉదాహరణలు చెప్తా. ఒక ఆయన హైదరాబాద్ లో ఒక పటేల్ అంటాడు బీసీలా, అరే బీసీల ఐక్యమేందా, వాళ్ళు ఉసిరిగాయం ఉంటారు అంటారు. బీసీలు అంటే ఉసిరిగాయ మూటలు అంటోళ్ళు. ఉసిరిగాయలు అంటే గుడ్డలు కట్టినంత సేపు, మూటలు కట్టినంత సేపు ఉసిరిగాయలు ఒకటే దగ్గర ఉంటాయి. మూట ఇప్పగానే ఒక ఇసురు ఉసిరిగాయ అక్కడో ఇక్కడో అక్కడోటి ఎక్కడ పోయే ఉసిరిగాయలు అక్కడ పోతాయని. అంటే బీసీలు ఐక్యంగా లేదని మనల్ని ఏలన చేస్తున్నారు. బీసీలు రాజకీయ చైతన్యం లేదని రాజకీయ పార్టీలు టికెట్ ఇస్తలేవు. బీసీలు ఎన్నికల్లో వాళ్ళకు వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటలేరని, వాళ్ళు ఎన్నికల్లో ఇస్తే ఓడిపోతుందని వాళ్ళు మనకు టికెట్ ఇవ్వడం లేదు. కాబట్టి అయ్యా బిడ్డ, ఇవాళ బీసీ రాజకీయ చైతన్య యాత్ర ద్వారా ఈ ఉసిరిగాయలు చెప్తున్నా, ఈ కల్వకుర్తి గడ్డకొచ్చి చూడు బిడ్డ, మేము ఉసిరిగాయ మూట లెక్క కాదు, ఉసిరిలో పుట్ట లెక్క, పురుడు లెక్క ఎక్కడికి వచ్చినాం దాముంటే చూసుకొని మనం అంటున్నాం. ఒకసారి ఆలోచన చేయండి ఎగురుతుందని నేను అన్నా. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా ద్వారా, అరే మీ బీసీలు ఎగురుతారా, మీ బీసీలు పంతులు కారా, మీ బీసీలు మట్టి ముద్దలు, గోడకి ఎంత గట్టి కొడితే అంతే అతుక్కొని ఉండరు కానీ మన ఎన్నికలు రాదన్నారు. అప్పుడు నా శరీరంలో నా రక్తం మలమల మలమల మసి మసిపో మాడిపోయింది. ఏమిటి బీసీలని ఇంత అన్యాయమా, ఇంత చురుకన ఈ దేశానికి సేవ చేసిండు. ఒక శత్రు వస్తే కూడా మీరు చూడండి, శత్రు మన తోటి పంచాయతీ పెట్టుకున్నాడు కానీ, మన సంప్రదాయం తిరిగినోడు కానీ, మన మంగళ శాస్త్రు శత్రు వస్తే కూడా సబ్బు పెట్టి బ్రష్ పెట్టి నున్నగా కాటు పడకుండా శుభ్రంగా గీకి మంచి పెళ్లి పిల్లల లెక్క తయారు చేసామే, ఇవాళ బీసీ కాకపోతే ఎవరు చేసిందని మనం అడుగుతున్నాం. ఇవాళ మనం చెయ్యకపోతే ఈ సమాజంలో ఈ మంగళ పని చేయకపోతే మీరు గడ్డాలు పెంచుకొని సిరపోతులు పడి రోడ్ల మీద దులుపుకుంటూ తిరుగుతుండ్రు కదా, ఎవరు సేవ చేశారని అడుగుతున్నా. ఒక రజక సోదరుడు, ఒక రజక సోదరుడు తమ శమటను రక్తాన్నిగా మార్చి బట్టలు ఐరన్ చేసి నిన్ను తీకు తాకున పెళ్లి పిల్లల లెక్క చేస్తున్నాడే ఓ రజక సోదరుడు, ఈ సమాజంలో ఇంత సేపు ఓన్ చేసి అడుగుతున్నా. ఇవాళ ఒక నా ఒక గొడ్లకూరు మా సోదరుడు ఒక గొడ్డ చిప్ప పట్టుకొని ఒక చిన్న కుక్క పిల్లని పట్టుకొని ఆ అడవిలో ఉన్నటువంటి పుల్లులతో సమానంగా సాహసంతో గొర్రెకాడ ఎంటకాడ పడుకొని ఈ సమాజానికి సేవ చేస్తున్నాడే. నీకు అగ్రకులాలకు అగ్రకుల దొరలకు హైదరాబాద్ లో చూడండి, బంజారాహిల్స్ బంగ్లాలలో ఆ 7 అంతస్తుల బంగ్లా కట్టుకొని 28 డోర్లు పెట్టుకొని డోర్ మీద డోరు డోర్ మీద డోరు తాళా వేసుకొని బెడ్రూమ్ లో అనుకున్నప్పుడు కింద ఎలక కిరకిరా సౌండ్ చేసేందుకో దిగ్గర వేస్తాడు భయాంక. కానీ నా నా గొల్లపురం ఉన్నటువంటి దమ్ము కలేజ కోచం ఎవరికి రచించాలని అడుగుతున్నా.
ఆకాశానంత చెట్టును, ఆకాశానంత చెట్టును ఈ మూడు సార్లు ఎగబాకి తన చావును కూడా సిద్ధపడి ఒక గౌడ స్త్రీ మూడు సార్లు ముత్తయ్యేదంటారు. ఆ గౌడ స్త్రీ తీసుకొచ్చి, ఆ గౌడ తీసుకొచ్చి కళ్ళు వస్తే పొద్దున్నాకా రెక్కాడితే డొక్కాడినటువంటి సప్పైన కులాలు ఇలా సాయంత్రం పూట ఒక సీస కన్ను, లొంటి కన్ను, చేతి కన్ను, గిలాస కన్ను రాయి ఆగి నిద్రపోతున్నామే. ఇలా ఇంత సేవ ఎవరు చేస్తారో ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. అదే విధంగా విశ్వ బ్రాహ్మణుల సోదరులు, విశ్వ బ్రాహ్మణ విశ్వానికే వాళ్ళు సోదరులు. వాళ్ళు ఈ నాగలు చెక్కినా, బంగారం చేసినా, గిన్నెలు చేసినా ఎంత అద్భుతంగా చేస్తారు. అదే విధంగా నా కుమ్మరి సోదరులు, కుమ్మరి సోదరులు ఏంటి ఈ సమాజమే లేదు. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, వాళ్ళు కుండ చేయకపోతే తిండి లేదు, వాళ్ళు కుండ చేయకపోతే వంట లేదు, వాళ్ళు కుండ చేయకపోతే కనీసం నువ్వు పోయేటప్పుడు కూడా నీ చావు కూడా కాదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. 6 గజాల చీరను, అద్భుతంగా 6 గజాల చీరను అగ్గిపెట్టెలో బంధించి బ్రిటిష్ రాణికే, అమ్మా నా ప్రతిభుడు నీ చీరను నీ అగ్గిపెట్టెలో బంది చేసినని చెప్పినటువంటి నా పద్మశాలి సోదర నైపుణ్యం ఏ కులానికి ఉందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కులాలు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో దేశంలో పరిపాలిస్తున్నటువంటి కులాలు ఏ కులం చెమటో, ఏ కులం తమ రక్తాన్ని చెమటగా మార్చి, ఏ కులం సమాజానికి ఏం చేసిందో చూపించామనండి. మీరు ఏం చేశారు? మాకు తిండి పెట్టారా, నీళ్లు పోసారా, బట్టలు కడిగారా, గడ్డలు చేశారా, కళ్ళు పోసారా, మాకు మాంసం ఇచ్చారా, లేకపోతే ఉత్తర సోదరుల యొక్క బంగారు కట్టారా, ఒడ్డల సోదరుల యొక్క రాళ్ళు పరగొట్టి ప్రాజెక్టులు కట్టారా, మా పంట పొలాలకు నీళ్ళు ఇచ్చారా, ఏం చేశారు? ఏమి చేయలే. వాళ్ళు చేసిందల్లా మనల్ని బానిసం చేసుకుని చేయించుకొని తోపి చేసిందే తప్ప ఇంకేం చేయలేదనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఒక నాయకుడు వస్తుందంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, నాకైతే అభేశ్వర స్వామి దిగొచ్చిన మన బతుకును మార్చడమే విషయాన్ని మనమందరం మర్చిపోద్దని చెప్పి సమయం గుర్తు చేస్తున్నా. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, నేను అంటున్నా మిమ్మల్ని ఏదో కట్టెలు పెట్టుకున్నావు ఈ రోజుకి ఈ రోజు పోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక కోడినాడు, ఓ కోడినాడు మర్రి చెట్టు కింద ఉండి అంటే సరే మీ అంటారు మీరు బతుకురా దాని పని నేను చెప్తానని చెప్పి ఆ కోడినాడు దగ్గరికి పోతాడు. ఆ స్వామీజీ అప్పుడు శాపం పెట్టారు, ఓ నాగు పాము నువ్వు ఎవరు కలిసినా చనిపోరు అని శాపం పెట్టారు. అప్పుడు ఆ సాధు వెళ్ళిపోదు, వెళ్ళిపోయాక పాము దిగాలని అనుకుంటారు. నిన్నమన్నా నన్ను చూస్తే పంచదర్శిపోయావు ఒక్కరికి, నిన్నమన్నా నన్ను చూస్తే దగ్గరకు రాయా, రేపు పొరగాళ్ళు జనం వస్తే నేను ఏం చేయాలి, రానే వచ్చిన పొరగాళ్ళు కట్టెలు కట్టుకొని రాళ్ళు కట్టుకుని వచ్చారు. రాగానే పాముకు దాని మనసులో ఉందన్నమాట, ఓహో నేను కలిస్తే కూడా విషయం ఎక్కదు అని. ఎందుకంటే సాధు చెప్పాడు నీకు ఒకటి కలిసినా విషయం ఎక్కదు అని సాధు శాపమిచ్చిపోయింది కాబట్టి. అప్పుడు ఊరోజు దగ్గరికి రాగానే ఆ పాము అప్పటి దాకా నిన్నమన్న దాకా బుసలు పెట్టి కలిసింది వెనుక బంధించు, వెనుక వాళ్ళగా అరే నిన్నమన్న దాకా మమ్మల్ని బెదిరించిన పాము వెనుక మళ్ళీ నేను చెప్పి ఇంకా దగ్గరికి పోతాం, దగ్గరికి పోతా అంటే దూరం అనుకుంటుంది. అప్పుడు రాయి తీసుకొని కొడతారు, రాయి తీసుకొని కొడతా అంటే గుర్తుంటుంది. లాస్ట్కు ఆ పూరగాడు ఊరోలు పోయి తను తోక పట్టుకొని మంచిగా డ్యాన్స్ చేపించి కింద కొడతా ఉంటారు, కింద కొడతా ఉంటారు, నేల కొడతా ఉంటారు, చివరికి చచ్చిపోయిందని అది పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు సాయంత్రం కూడా అదే సాధు మళ్ళీ ఊరికి పొద్దుంటే ఆ పూ ఆ పాము మూలుగుతుంటుంది. అమ్మ అయ్యా అంటే చివరి స్వామి మీరు మీరు కురికైనా అంటే ఉరికపోయినావు, నువ్వు బుసలు కొట్టలేదు, పడగ విప్పలేదు, తోక పురుషావు కాబట్టి నీ తోకను పట్టుకుని కొడుతున్నావు, నీ చావుకే దగ్గరికైనా అని చెప్పి ఆ సాధు చెప్తాడు. ఇవాళ అగ్రకులాలు కూడా పటేళ్ళు కూడా ఈ కలవకూర్తి నియోజకవర్గంలో మనకు సత్తువ లేదని, దమ్ము లేదని, మనం ఇవాళ మా పటేళ్ల కింద దొరల కింద నలిగిపోతున్నామని ఇవాళ ఈ కలవకూర్తి గడ్డల మీద మనం తోక పట్టుకొని కొట్టకాడికి వచ్చిర్రు. మనం కనుక